नमस्कार దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు వందల మంది అభాగ్యులకు రక్షణ కల్పిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పలోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఎంతరికో స్పూర్తిగా నిలుస్తోంది ఈ పవిత్ర ప్రదేశంలో లింగ రూపంలో కొలువైన శ్రీ సోమనాధేశ్వరుడు ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు చేసిన అన్నదానాన్ని తనకు సమర్పించే నైవేద్యంగా భావిస్తూ వారి మనోభిష్టాలను నెరవేర్చుతూ ఉన్నాడు దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు భక్తి మార్గం సేవా మార్గంలో తరిస్తూ అనాథల దీవెనలో ఆది దేవుని అనుగ్రహాన్ని పొందుతూ వారి రంగాల్లో విజేత ముందుకు సాగుతూ ఉన్నారు ఈ క్రమంలో హైదరాబాద్ నాగోల్ నుంచి అంబా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు అజయ్ కుమార్ ఆనంద్ కళ్యాణ్ అనే సేవామూర్తులు భక్తి మార్గంలో భాగంగా ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని శంకరుని ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ముక్కంఠీశ్వరుడికి స్వయంగా అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు అనంతరం ఈ నిర్భాగ్యులను ఆదుకోవడంలో భాగంగా వారికి తోచిన సాయంతో పాటు పాత వస్త్రాలను వితరణ చేసి సేవ చేయడంలో ఉన్న అనిర్వచనీయమైనటువంటి ఆత్మ సంతృప్తిని మనస్ఫూర్తి పొందారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ పేరు అజయ్ కుమార్ అండి నేను నాగోల్ నుంచి వచ్చాను ఇక్కడికి అనాథాశ్రమం గురించి సోషల్ మీడియా అండ్ రిలేటివ్స్ ద్వారా తెలిసింది ఇక్కడ డొనేషన్ అండ్ క్లాత్స్ డొనేట్ చేద్దాము మనీ డొనేట్ చేద్దాం అని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను ఇక్కడ చాలా మంది మెంటల్లీ డిస్టర్బ్డ్ అలా ఉన్నారు అలా ట్రీట్ చేయడం గాని ఇక్కడ చూసుకోవడం కానీ అన్ని చాలా బాగున్నాయి నా పేరు ఆనంద్ కళ్యాణ్ మేము నాగోల్ నుంచి వచ్చాము ఇక్కడ అనాథాశ్రమంలో ఏర్పాట్లు కానీ ఇక్కడ వీళ్ళు చేసే వసతులు కానీ వీళ్ళ ఉన్న కండిషన్కి వీళ్ళు చూసుకునే విధానానికి చాలా బాగున్నాయి వీళ్ళని మెయింటైన్ చేయాలి అంటే వీళ్ళు మెంటలీ డిస్టర్బ్ ఉన్నారు కాబట్టి మెయింటైన్ చేయడం కానీ కేర్ టేకర్స్ కానీ చాలా కష్టము అయినా కూడా వీళ్ళు ఒక స్టెప్ తీసుకొని డొనేషన్స్ ద్వారా అండ్ అన్ని వచ్చే ద్వారా మెయింటైన్ చేయడం అనేది ఆషామాష విషయం కాదు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా డెవలప్ చేస్తున్నారు ఎవరు తగినంత సాయం వాళ్ళు చేయడం కానీ ఫుడ్కి కానీ బట్టలు కానీ ఏది ఇచ్చినా కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది మేము మాకు తగినంత డొనేషన్ అండ్ బట్టలు ఇవ్వడానికి అయితే వచ్చాము ఓవరాల్గా అంబియన్స్ కూడా బిల్డింగ్ కూడా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఓవరాల్గా అయితే బాగుంది ఇక్కడ ఈ సేవాశ్రమం గురించి ప్రసార మాధ్యమాల ద్వారా తెలిసి మా వంతు సాయంగా చేద్దామని వచ్చామని ఇక్కడికి వచ్చాక మేము ఊహించిన దానికంటే చాలా బాగుందని మనసు ప్రశాంతంగా ఉందని అన్నారు సేవామూర్తుల్లారా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యుల పట్ల జాలి చూపి వారికి తోచిన సాయం చేయండి దిక్కు ముక్కు లేని ఈ అభాగ్యులకు అంటగా మీరుంటే ఈ సోమనాథేశ్వరుడు మీకు అంటగా నిలబడి మీ లక్ష్యాలను నెరవేర్చుతాడు కుటుంబ సమేతంగా ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శంకరుడి సేవలో శరణార్థుల సేవలో తరించి దేవుని దివ్యాశిసులతో మీ రంగాలలో ఉన్నత స్థితికి చేరుకోండి